హాయ్ ఫ్రెండ్స్, టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే రోజా గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ హామీలపై టీడీపీ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు. అయితే చంద్రబాబు రాజీనామా చేసి జగన్ ని కుర్చీలో కూర్చున్నబెడితే తాము ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తామో మీరే చూస్తారని టీడీపీ నేతలకు జలకిచ్చారు. టీడీపీ బుర్ర పెట్టి ఆలోచిస్తే 2019 నాటికి 10 లక్షల కోట్ల బడ్జెట్ జగన్ చెప్పిన పథకాలన్నీ అమలవుతాయన్నారు. అసెంబ్లీని సమావేశపరిస్తే లెక్కలతో సహా వైఎస్ జగన్ సమాధానం చెబుతారు అన్నారు. గతంలో టీడీపీ జగన్ ను చూసి మాత్రమే భయపడేదని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను చూసి కూడా వణికిపోతుందన్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకున్న ప్రధాని మోడీకి నాయకత్వం లోపించే సలహాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో మోదీతో జతకట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాళ్ళు ఎందుకు పట్టుకున్నారో చెప్పాలన్నారు. సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రాన్ని దోచుకోవడానికి పనికి వచ్చిందన్నారు. ఆయన కేబినెట్ లో 2 మహిళలు మాత్రమే ఉన్నారని, ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు పెట్టి మహిళల తాలిబొట్టు తెంచుతున్న వారు మహిళల గౌరవంపై మాట్లాడమేంటని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి విజయవాడకు పారిపోయారు. అసెంబ్లీలో ఓటుకు నోటు గురించి మాట్లాడితే స్పీకర్ గోడెల మాట్లాడనివ్వరు, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదని అంటారు. అదే జగన్ కేసు విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ గంటల తరబడి మాట్లాడతారు అన్నారు. ఇక మంత్రి లోకేష్ ను చూస్తే కామెడీ ఆర్టిస్ట్ గుర్తొస్తారు. ప్రతి దానికి లోకేష్ సవాలు విసురుతారు. ఆయన యాస్ట్రేక్ ఎక్కువ, డస్ట్ బిన్ కు తక్కువ. లోకేష్ కు దమ్ము ధైర్యం ఉంటే ఇసుక దోపిడీ, విశాఖ భూకుంభకోణం, మద్యం లైసెన్స్ల అవకతవకలపై సిబిఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే దమ్మున్న వైఎస్ఆర్ సిబిఐ విచారణ వేశారని గుర్తుకు చేశారు. తండ్రి కొడుకులు తప్పు కాదు నిప్పు అని అనుకుంటే సిబిఐ విచారణకు సిద్ధం కావాలి అన్నారు. లోకేష్ ఇంకోసారి సవాల్ విసిరితే డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడక్కొడితే ఏమవుతుందో, పప్పుకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని ఎద్దేవా చేశారు. నెల్లూరు ప్రజలు చీకొట్టి తరిమేసిన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారని రోజా అన్నారు. సోమిరెడ్డి చెప్పేదంతా సోదేనని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు కాబట్టే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారని ఎద్దేవా చేశారు రోజా. ఇదండి అస్సలు మ్యాటర్.